ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయోధ్య పేరు మారుమోగుతుంది. ఎక్కడ చూసినా రామనామ జపమే వినిపిస్తోంది. మరో 4 రోజుల్లో యావత్ దేశ ప్రజలు ఎంతో ఆతురతగా భక్తితో ఎదురు చూస్తున్న దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు జనవరి 22 తెరపడనుంది. అయోధ్య రామ మందిర నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. జనవరి 22 అనగా సోమవారం మధ్యాహ్నం నాడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ ఘట్టాన్ని స్వయంగా తిలకించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలే కాక విదేశాల నుంచి కూడా వేలాది సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలిరానున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు యోగి సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది అనే దాని గురించి జోరుగా చర్చ సాగుతోంది. మందిర నిర్మాణం కోసం దేశ విదేశాల నుంచి నిధులు సేకరించారు. అనేక మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. అయోధ్యలో 2020 రామ మందిరానికి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత ఆలయ నిర్మాణం కోసం విరాళాలను సేకరించాలని నిర్ణయించారు. 2021 44 రోజుల పాటు విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఇక కేవలం విరాళాల రూపంలోనే సుమారు 2100 కోట్ల రూపాయలు సేకరించినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. వాస్తవంగా అయితే విరాళాల రూపంలో కేవలం 1000 కోట్లు మాత్రమే వస్తాయని ట్రస్ట్ అంచనా వేసింది. కానీ అంచనాలకు మించి మరో 1100 కోట్ల రూపాయలు అధికంగా వచ్చాయి. అయితే విరాళాల సేకరణకు గడువు ముగిసిన తర్వాత కూడా భారీ ఎత్తున నిధులు వచ్చాయని, ప్రస్తుతం అవి 3000 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయోధ్య రామ మందిర నిర్మాణంలో ప్రజలు, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం కూడా ఉంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఆలయ నిర్మాణానికి పెద్దగా నిధులు ఇవ్వలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాకపోతే రానున్న రోజుల్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండొచ్చు అంటున్నారు. మందిర నిర్మాణానికి జనాల నుంచి సేకరించిన విరాళాలు మాత్రమే కాక కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం కూడా ఉందని తెలుస్తోంది. కొన్ని ప్రముఖ కార్పొరేట్ సంస్థలు రామ మందిర నిర్మాణంలో తమ వంతు తోడ్పాటు అందించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. పలు సంస్థలు ఆలయ నిర్మాణానికి సంబంధించిన అనేక రకాల పరికరాలు, సామాగ్రి ఇచ్చినట్లు సమాచారం. ఇక రామ మందిర నిర్మాణానికి అయిన ఖర్చుకు సంబంధించి ట్రస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన కానీ లెక్కలు కానీ రాలేదు. కాకపోతే ఆలయ నిర్మాణానికి 1800 కోట్లు ఖర్చు అవుతుందని తొలుత అంచనా వేశారు. నిర్మాణం, యంత్రాలు, ముడి సరుకు, కార్మికులు, ఇతర అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులని కలుపుకొని ఈ మొత్తాన్ని అంచనా వేశారు. అయితే నిర్మాణం మొదలయ్యాక ఖర్చులు భారీగా పెరిగాయని ఇప్పటి వరకు సుమారు 3200 కోట్ల వరకు ఖర్చు అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడే వరకు దీనిపై స్పష్టత రాదు. అయితే 2023 అక్టోబర్ నాటికి విరాళాల రూపంలో మందిర నిర్మాణానికి లభించిన మొత్తం డబ్బుల్లో 900 కోట్లు ఖర్చు అయ్యాయని, మరో 3000 కోట్లు బ్యాంకు ఖాతాలో ఉన్నట్లు ట్రస్ట్ సభ్యుల్లో ఒకరు వెల్లడించారు. ఈ 900 కోట్లు ఆలయ నిర్మాణానికి మాత్రమే ఖర్చు అయినట్లు తెలిపారు. అయితే ట్రస్ట్ ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సిన వాటిల్లో ముందు వరుసలో ఉండేది ఆలయ నిర్మాణం. తర్వాతి ఖర్చు అదనపు భూమిని కొనుగోలు చేయడం, దానిని అభివృద్ధి చేయడానికి అవుతుంది అంటున్నారు. అంతేకాక భద్రతకు కూడా అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. మందిర ప్రారంభోత్సవం తర్వాత ఏటా లక్షలాది మంది అయోధ్యను సందర్శిస్తారు. కాబట్టి భద్రతా పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. అలాగే ఉద్యోగుల వేతనాలు, రవాణా, సమాచార వ్యవస్థ, ఆపరేటింగ్ వ్యయాలు ఏటా ఉంటూనే ఉంటాయి. వీటన్నింటికీ కూడా భారీగా ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. మరి శ్రీరామ మందిరానికి దాదాపు 3000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.